హాయ్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. మన శరీరంలో చెవి ముఖ్యమైన భాగం. అలర్జీ, విపరీతమైన చలి, ఇతర క్రిములు చెవిలోకి చేరడంతో ఇన్ఫెక్షన్ ఏర్పడి చెవి నొప్పి వస్తుంది. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీని బారిన పడుతున్నారు. ఈ నొప్పిని చాలా సందర్భాల్లో హోమ్ రెమెడీస్తో తగ్గించుకోవచ్చు. పెద్దలకు చెవి నొప్పిని నివారించే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ ఏంటనేవి ఈ వీడియో చూసి తెలుసుకుందాం. వెల్లుల్లి. వెల్లుల్లిలో అనలర్జిక్ మరియు యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉండడంతో చెవి నొప్పిని నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. చెవి నొప్పిని నివారించడానికి వెల్లుల్లి ఎలా ఉపయోగించాలనేది ముందుగా తెలుసుకుందాం. 2 లేదా 3 పచ్చి వెల్లుల్లను తినాలి. వేడి చేసిన వెల్లుల్ని చూర్ణం చేసి దానికి చిటికెడు ఉప్పును కలిపి ఆ మిశ్రమాన్ని ఓ గుడ్డలో ఉంచి దానిని నొప్పిగా ఉన్న చెవిపై ఉంచాలి. వెల్లుల్ని మెత్తగా పేస్ట్ చేసి రసాన్ని చెవిలో 2-3 చుక్కలు వదలడం వల్ల తక్షణం ఉపశమనం కలుగుతుంది. గార్లిక్ ఆయిల్ మార్కెట్లో లభిస్తుంది. హోలీ బ్యాసిల్ అంటే తులసి ఇమ్యూనో మాడ్యులేటరీ, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉన్న తులసి రసం చెవి ఇన్ఫెక్షన్ను తగ్గించడమే కాకుండా చెవి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తులసి ఆకులను క్రష్ చేసి దాని నుంచి సేకరించిన రసాన్ని వడగట్టాలి. నొప్పిగా ఉన్న చెవి లోపల 1 చుక్క లేదా 2 చుక్కలు వేస్తే 2-3 రోజుల్లో నొప్పి తగ్గుతుంది. అయినా నొప్పి తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది. లవంగాలు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎనలజెసిక్ లక్షణాలు ఉన్న లవంగాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. 1 టీ స్పూన్ నువ్వులు ఉపయోగించి ఇంట్లో లవంగాలు నూనెను తయారు చేసుకోవచ్చు. ఈ నూనెను వేడి చేసి చల్లార్చిన తర్వాత 1 సీసాలో ఉంచుకోవాలి. చెవి నొప్పి రాగానే ఈ నూనెను కొద్దిగా వేడి చేసి దానిని డ్రాప్స్ రూపంలో వాడాలి. రోజుకు 4 సార్లు 3 రోజులు చేస్తే నొప్పికి ఉపశమనం కలుగుతుంది. ఆలివ్ ఆయిల్. ఈ ఆయిల్ను ఉపయోగించడం ద్వారా చెవి నొప్పిని తగ్గించుకోవచ్చు. 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ను వేడి చేసి చల్లార్చిన తర్వాత నొప్పిగా ఉన్న చెవిలో 1 లేదా 2 చుక్కలు వేయాలి. దీనివల్ల నొప్పికి ఉపశమనం కలుగుతుంది. వేడి నూనెను అలాగే పోయడం ద్వారా చెవి దెబ్బతినే ఆస్కారం ఉంది. కనుక చల్లార్చిన తర్వాత మాత్రమే నూనెను ఉపయోగించాలి. టీట్రీ ఆయిల్. ఈ ఆయిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు టీట్రీ ఆయిల్లో ఉంటాయి. చెవిపోటును మాత్రమే కాకుండా చెవి లోపల మీకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. చెవి నొప్పిని నయం చేయడానికి 1 టీ స్పూను కొబ్బరి నూనె, నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్ నూనెతో 1 లేదా 2 చుక్కలు టీట్రీ ఆయిల్ కలపాలి. దీన్ని సరిగ్గా కలిపి చెవిలో 1 లేదా 2 చుక్కలను పోయాలి. దీని ద్వారా చెవి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం. జలుబు, దగ్గు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషించే అల్లం చెవి నొప్పిని నివారించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. చెవి నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ముందుగా అల్లాన్ని ముద్దగా చేసి దాని నుంచి వచ్చిన రసాన్ని నొప్పిగా ఉన్న చెవి వద్ద పూస్తారు. 1 వేళ అల్లం నూనె వాడేవారు 1 టీ స్పూన్ ఆయిల్ను వేడి చేసి చల్లార్చిన తర్వాత 2 డ్రాప్స్ చెవిలో వేయాలి. దీని ద్వారా నొప్పిని నివారించవచ్చు. హాట్ అండ్ కోల్డ్ కంప్రెస్. చెవి నొప్పి నివారణలో సురక్షితమైన, సమర్థవంతమైన నివారణలో ఇది 1 మంచి పద్ధతి. రక్త ప్రసరణను కూడా మెరుగుపరచడంలో ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. నొప్పిగా ఉన్న ప్రాంతంలో హాట్ లేదా కోల్డ్ బ్యాగ్ను 10 నిమిషాలు ఉంచాలి. ఎక్కువ వేడి ఉండకుండా చూసుకోవాలి, లేకపోతే ఆ ప్రాంతం కాలిపోయే ఆస్కారం ఉంది. హోమ్ రెమెడీస్తో చెవి నొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు. 1 వేళ ఈ పద్ధతుల్లో చెవి నొప్పి తగ్గకపోతే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని గుర్తుంచుకోవాలి. వీటితో పాటు సెల్ఫోన్లో పాటలు పెద్ద సౌండ్లో పెట్టుకుని చెవికి ఆనించుకుని వింటూ ఉంటారు. ఇలా చేస్తున్న వాళ్ళు ఆ అలవాటును మానుకుంటే మంచిది. అలాగే పెన్సిళ్ళు, పెన్నులు, కీ చైన్స్ లాంటివి చెవిలో పెట్టి తిప్పుకునే అలవాటును కూడా తగ్గించుకోవాలి. చలికాలంలో చెవు చుట్టూ మఫ్లర్ లాంటి వాడడం ఉత్తమం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చెవి నొప్పి రాకుండా చూసుకోవచ్చు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మెడ్ప్లస్ వన్ టీవీ.